ఆంధ్ర రాష్ట్ర విభజన కోరుతూ ఉద్యమాలు జరుగుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న కొన్ని రోజులకి హలో బాబాయ్, చెప్ బాబాయ్. ఆ మంచిగా ఉన్నాడు బాబాయ్, 3 రోజుల డిశ్చార్జ్ అంట. చిన్న పిల్లోడు బాబాయ్, పెద్దోళ్ళు అమ్మకి ఆగుతలేదు. ఉంటాను బాబాయ్. హాయ్ బాస్, ఐ వెంకట్. మలేష్, ఎక్కడికెంచి వచ్చినావు? ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే కూర్చున్నానే. అది కాదు బాస్, ఏ ఊరు మీది? మాది గుంటూరు. మీదేం ఊరు? మాది వరంగల్. వరంగల్? ఇక్కడ ఏం చేస్తుంటావు? జాబ్ ఫీల్డ్ కోసం హైదరాబాద్ వచ్చాను. మరి మీరేం చేస్తుంటారు? నేను బి అంతే, జాబ్ ట్రయల్స్లో ఉన్నా. మా అన్నతో కూడా తిరుగుతూ ఉంటా. మీ అన్న ఏం చేస్తుంటాడు? ఉద్యమంలో తిరుగుతుంటాడు. ఉద్యమమా? ఏం ఉద్యమం? తెలంగాణ ఉద్యమం బాయ్. తెలంగాణ ఉద్యమం అంటే తెలంగాణ వచ్చేస్తుందా? వస్తుంది. ఆయన గట్ల ఎందుకు అడినావు? అంటే లేట్ అవుతుంది అంటున్నారు, ఆ నివేదిక ఈ నివేదిక అంటున్నారు కదా. వస్తుంది బాయ్, మేము తెప్పిస్తాంగా. వస్తే గొడవ లేకపోతేమో కదా. మరి అయితే అవుతుంది రా బాయ్. ఆయన అప్పటి సంగతి చూస్తున్నాను, ఏమైనా సమైకాంద్ర కాని వారాబే. వేగి అంటున్నావు, మర్యాద లేదా? మర్యాద ఏంద్రా మర్యాద? నీకు ఇచ్చే మర్యాద ఏంద్రా? ఎక్కడ నోబట్టి ఇక్కడికి వచ్చి మా జాబులు దొప్పుతున్నారు? ఎవడరా దొప్పుతుంది? అయినా ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళి జాబ్ చేస్తారు. నా ఇష్టం. ఏంద్రా నీ ఇష్టం? అక్కడ ఎక్కడ నోబట్టి ఇక్కడ జాబ్లు అంటారు, ఇక్కడ బిజినెస్లు అంటే ఏంద్రా నీ లొల్లి. మీరు మాత్రం ఇక్కడే ఉన్నారా? ఇక్కడ చదువుకుని యుఎస్ యూకే వెళ్ళి జాబ్ చేయట్లేదా? మీరు పోతలేరా రా బాయ్? అయినా ఆ ముచ్చట్ పక్కన పెట్టు. మా భూములో ఆస్తులు దొప్పుతున్నారు చూడు, దాని గురించి చెప్పు. ఎవడరా దోచుకుంటుంది? అయినా ఎవరో ఒకళ్ళతో చేస్తుంటే అందరిని అంటావే నువ్వు. మీరు అందరూ అంతే రా బాయ్. మీరు అందరు చక్కగా ఉండి ఉంటే మేము రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు ఎందుకు చేస్తాం? మీరు ఉద్యమాలు చేస్తున్నారు అంటే మేము చేయట్లేదా ఉద్యమాలు? మీది ఒక ఉద్యమం రా బాయ్. మీది కూడా అంతే, డబ్బుల కోసం కొంతమంది చేస్తున్నారు, ఓట్ల కోసం కొంతమంది చేస్తున్నారు. మీరేమో తెలియకుండా వాళ్ళ వెంటే తిరుగుతూ ఉంటారు. ఏం రా ఎక్కువ మాట్లాడుతున్నావు, కాలర్ పట్టుకుంటారా నువ్వు? వస్తున్నా. ఏ అరే బతికిపోయినా కొడుక. ఏ వెళ్ళారా వెళ్ళు. ఏమైంది డాక్టర్? తమ్ముడు మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ చేసుకో, చాలా బ్లడ్ లాస్ అయింది. కరెక్ట్ టైంకి ఒక తను బ్లడ్ ఇవ్వడం వల్ల కాపాడగండి ప్లీజ్. ఓకేనా? హలో బాస్. ఎక్స్క్యూజ్ మీ, నువ్వా? నువ్వా? మళ్ళీ పోట్లో డోపింగ్ నాకు లేదు. అది కాదు బాస్, ఇంతకుముందు ఏదో ఆవేశంలో అలా. పర్లేదు, నా తప్పు కూడా ఉంది కదా. అయినా ఇదంతా తెలిసి కూడా మా తమ్ముడికి బ్లడ్ డొనేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ బాస్. మీ తమ్ముడా? మీ తమ్ముడే, నేను బ్లడ్ డొనేట్ చేయలేదు. నా సెల్కి మెసేజ్ వచ్చింది, అందుకే వచ్చి డొనేట్ చేశాను. అయినా చాలా థ్యాంక్స్ బాస్. పర్లేదు, ఒక్క నిమిషం. చా, మళ్ళీ ఏమైంది బాస్? మళ్ళీ బ్లడ్ కావాలని చెప్పేసి మెసేజ్ వచ్చి. కాదా బాస్, ఈసారి నేను ఇస్తాను. ప్రాంతీయవాదం కంటే మానవత్వం గొప్పది. మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి గొప్పవాడే, కాబట్టి వీళ్ళు కూడా గొప్పవాళ్ళే. కానీ అంతకన్నా ముందు తెలుగు వాళ్ళు, భారతీయులు కలిసి ఉండి కొట్టుకున్నా, విడిపోయి కలిసిందామన్నా ఎప్పటికైనా మనం ఒక్కటే.